సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కి కాంటాక్ట్ చేయండి. దసరా సెమీలన్నీ పాపం దొరుకుతుంది సార్, దొరికొచ్చుకున్నాక పొలం పోయినాం సార్, నేను వెనక పోయినాం, పొలం పోయినాక పిల్లలు మధ్యాహ్నం వచ్చినా వచ్చిన వాకులో చేసినాం సార్. ఆ పిల్లలు ఏం చేసినారో ఏం తెలుసున్నాను సార్, బలవంతము చేసుకుంటావా లేదా నువ్వే ముందు సాగుతున్నావు అన్న, ఏం చేసినా మనకేం తెలుసు సార్, నాకు మామూలు వచ్చే తలకాయలు సేల్ నుంచి వచ్చే తలకాయలు అన్న బిడ్డ, అది ఏం చేసి చేసుకుని సారు తెలుసు మాకేమే, నాకు ఇది పర్వాలి. ఆ పిల్లోడి పేరు చెప్పి సార్. ఏం పేరు ఆ బాబు పేరు? అశ్విని సార్. అంటే కాలేకుండా చదువుతుంది సార్. అంటే ఇంత ముందు గతంలో ఎప్పుడైనా మీరు పిల్లడు వచ్చినాడు బెదిరిసినాడు ఆ బాబు ఎట్టి తిరిగినాడు ఏమైనా పోతా పడలే అని బెదిరిసినాము, అయినా లొంగిరా పిల్లడు అయినా డైరెక్ట్ ఇంటికి వచ్చినాడు, ఏదో జరిగింది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఎవరు చేసినారు బలంతం? ఎవరు అక్కడ? ఉన్నా ఉన్నాను చెప్పు. ఎక్కడ చదువుతుందా పాప? మాట చెప్పింది ప్రాణం వేసింది మా చేతుల్లో, మాకు ఉండేది ఒక పాప సారు, మాకు దేహాన్ని సారు హ్యాండ్ చేయండి సారు, మాకు ఉండేది ఒకటే వీరేశు నరసమ్మ గారు దంపతులకు జన్మించారు. వారు వాళ్ళకు ఉన్నటువంటి కూతురు ఇట్లా ఉండగా అదే గ్రామానికి చెందినటువంటి సన్ని అనే వ్యక్తి ఎవరు లేని సమయంలో వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి ఆమె పైన అరాచకాలు సృష్టించడం జరిగింది. ఆ బాధ భరించలేకే ఆమె పురుగు మంది కాగితండి. ఆమెకు సాగుకు కారణమైనటువంటి సన్ని గారిని అటు పోలీసు యంత్రాంగము ఇటు ప్రభుత్వము కూడా స్పందించి ఆయనకి కఠినమైన శిక్షలు విధించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము తెలియజేసేది ఏమంటే ఇలాంటి గ్రామాల్లో అవుతున్నాయి పట్టణాల్లో అవుతున్నాయి ప్రమాదం కాకుండా ఉండాలంటే ఇలాంటి వాడి పైన చట్టం చట్టపరమైన చర్యలు తీసుకొని కఠిన శిక్షిస్తే తప్ప ఇలాంటి వాటికి అడ్డుపడే పడే అవకాశం లేదు. అమాయకులైనటువంటి ఆడపిల్లల్ని అమాయకులైనటువంటి ఆడపిల్లల పిల్లల పైన కూడా ఎన్నో అరాచకాలు సృష్టించి ఎన్నో మాయమాటలు చెప్పి వాళ్ళ పైన అగత్యాలు పాల్పడుతూ ఉన్నారు. మేము కోరడం ఏమంటే అలాంటి వారికి న్యాయం జరగాలంటే ఇలాంటి వారిని ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తే తప్ప భయపడే అవకాశాలు కాపాడమని కూడా ప్రభుత్వానికి అటు పోలీసు యంత్రాంగం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు సుదర్శన్, సిపిఐ పట్టణ కార్యదర్శి ఆదేని. పొద్దున్న నుంచి అదే సంబంధించిన అబ్బాయి ప్రేమిస్తాను ఇంటి పడుతున్నారని, అదే టైం నిన్న మధ్యాహ్నం వాళ్ళు లేని టైంలో ఇంట్లోకి వచ్చి ప్రేమిస్తావు లేకుండా చస్తావాడని పిలిపించామని, అతని వేధింపులు తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య అంటే ముందు మంది దాగి చనిపోయిందని మాకు కంప్లైంట్ ఇచ్చాము. దానికి ఫిర్యాదు తీసుకున్నాము, నమోదు చేశాము, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీకు చెప్తాము. మాకు వచ్చిన సమాచారం ఉంది కానీ కొంతమంది మీ లేకుండా వేరే వేదిక వస్తున్నాయి, దయచేసి అర్థం చేసుకోండి. ఫిర్యాదు మాకు వచ్చిందే మేము చెప్పుకోగలుగుతున్నాము. దీన్ని బేస్ చేసుకుని లీగల్గా ఎంతవరకు వెళ్తాం. అబ్బాయి ఏం బలవంతంగా తాపించాడని కంప్లైంట్ రాలేదండి, నా తరపు నుంచి చెప్పకూడదు. మాకు వచ్చిన సమాచారం ఇది, నేను ప్రకారం చేస్తాను. అబ్బాయి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు? ఆ అబ్బాయి నేను ఇంట్లో ఉన్నప్పుడు కొట్టినారు అని హాస్పిటల్ అడ్మిట్ అని చెప్తున్నారు, మా వారికి రాలేదు. అంటే మేము పక్కన అవుతుందని అబ్బాయి సార్ నేను అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మీకు తెలియదు. అబ్బాయి సమాచారం మీకు ఏమి తెలియదు? ప్రజెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అట్నుంచి వెళ్ళిపోయాడు, ఉంటుంది లేదు అబ్బాయి కర్ణంలో. ఆల్రెడీ మా హెడ్ మాస్టర్ అక్కడ ఉన్నారు, ఆ కర్ణంలో అడ్మిట్ వెళ్ళిపోయాడు, అక్కడ చెప్తున్నారు అబ్బాయి కోసం. దానికి కానీ మీకు చెప్తాను. థ్యాంక్స్. నా పేరు మస్తానండి, హాస్పిటల్.